విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పాదాచారుల వంతెనే కుంగిపోయింది. 3-4 ప్లాట్ఫామ్ల నుంచి వచ్చే ప్రయాణికులు గేట్ నెంబర్ 3 వైపునకు దీనిమీదుగానే వెళ్తుంటారు. వంతెన వాడుకలో ఉన్నప్పటికీ కూలిపోయే స్థితికి చేరుకుంది. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అప్పటికే ప్లాట్ఫామ్ పైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.